హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను నిఫ్టీ వ్యూ గురించి మాట్లాడబోతున్నాను. టెక్నికల్ అనాలిసిస్ చేస్తాను. డిసెంబర్ 21 వరకు నిఫ్టీది ఏదైతే వ్యూ ఉందో దాని గురించి మాట్లాడబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఇందులో టెక్నికల్ అనాలిసిస్ గురించి మాట్లాడబోతున్నాను. సో నేను చార్ట్స్ మనకి డైలీ చార్ట్ అలాగే వీక్లీ చార్ట్ కూడా అనలైజ్ చేయబోతున్నాను. సో ఈ వీడియోకి వెళ్ళే ముందు, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మిగతా వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయని భావిస్తున్నాను. సో ఇంతకుముందు నేను లాస్ట్ వీడియో ఫోర్స్ మోటార్స్ మీద కంప్లీట్ ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్, వాల్యుయేషన్స్ అనాలిసిస్ చేయడం జరిగింది. సో అలాగే డెట్ బర్డెన్ రేషియో, రిటర్న్ ఆన్ ఈక్విటీ, మల్టీబ్యాగర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డెట్ టు ఈక్విటీ, సో ఇలాంటి ఫండమెంటల్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ అన్నీ కూడా నేను ఈ ఛానల్లో డిస్కస్ చేస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్ళిపోతాను. సో నేను ఇది చార్ట్ మీకు ఒకటి చూపిస్తాను. ఇది నేను నిన్న మార్నింగ్, అంటే 21 మార్నింగ్ బిఫోర్ మార్కెట్ అవర్స్ నేను ఈ చార్ట్ ఒకటి మన ఫేస్బుక్ గ్రూప్లో పబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ టైమింగ్ ఒకసారి చూద్దాం. సో ఇది చూడండి, నిన్న బిఫోర్ మార్కెట్ అవర్స్, మేబీ 7:00 ఆ టైంలో నేను మన అది ఫ్రైడే, ఇవాళ మనకి సాటర్డే కదా, సో సాటర్డే నిన్న ఫ్రైడే మార్నింగ్ అనమాట ఇది. ఆల్మోస్ట్ మనకి 6:00, 7:00 అలాగే నేను ఈ ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది అలాగే టెలిగ్రామ్లో కూడా నేను ఈ చార్ట్ పోస్ట్ చేశాను. సో ఇక్కడ చూడండి, సో ఈ చార్ట్ మీకు నేను చూపిస్తాను. సో ఇందులో ఎందుకు ఈ చార్ట్ జనరల్గా నేను నిఫ్టీ వ్యూస్ ఇవన్నీ నేను షేర్ చేసుకోను, బట్ నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే మనకి ఇక్కడ కొంతమంది ఇప్పుడు బయింగ్ చేయొచ్చా, లేకపోతే ఇప్పుడు నేను ఎంటర్ అవుతాను, ఇక్కడ మనకి ఈ స్టాక్ మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది, ప్రతిరోజు పైకి వెళ్తుంది, అలాగే కొన్ని వ్యూస్ చెప్పడం జరిగింది. సో వాటన్నిటి గురించి మన సబ్స్క్రైబర్స్ కోసం, అలాగే కొంతమంది ఫ్రెండ్స్ కూడా అడగటం జరిగింది. సో అందరి కోసం నేను నా టెక్నికల్ అనాలిసిస్ వ్యూ ఒకటి నేను షేర్ చేసుకుంటున్నాను. సో అందుకనే మీతో కూడా ఈ వ్యూ ఒకసారి షేర్ చేసుకుందాం. మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే హెల్ప్ఫుల్ అవుతుందని ఇది నేను ఈ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్తున్నాను. రేపు సండే నేను మీకు ఒక మీ ముందు రాబోతున్నాను లైవ్ స్ట్రీమింగ్, 6:00 సాయంత్రం 6:00. ఎలాగ లాసెస్ ఎలా మేక్ ఎలా అవాయిడ్ చేయాలి, అలాగే స్టాక్ మార్కెట్ యొక్క స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్ గురించి కూడా మాట్లాడతాను. సో ఇది లాసెస్ ఎలా అంటే, ఇప్పుడు టెక్నికల్ ఇప్పుడు మీరు ట్రేడింగ్ చేయకూడదు, ఇంట్రాడే ట్రేడింగ్ చేయకూడదు, అలాంటి ట్రేడింగ్ ఆస్పెక్ట్స్ కాదు, ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ గురించి ఈ లైవ్ స్ట్రీమింగ్లో నేను మాట్లాడబోతాను. అలాగే మనకి కామన్ స్టాక్స్ అండ్ అన్కామన్ ప్రాఫిట్స్ అని ఫిలప్ ఏ ఫిషర్ గారు ఒక బుక్ రాశారు. సో అందులో ఆయన కొన్ని స్టెప్స్ చెప్పారు అవాయిడ్ లాసెస్కి. సో దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. అలాగే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వాల్యుయేషన్స్, ఒక స్టాక్ యొక్క వాల్యుయేషన్స్ గురించి నేను కొన్ని కొంత టైం నేను స్పెండ్ చేయబోతున్నాను. సో అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా నేను తీసుకుంటాను ఎప్పటిలాగే. సో తప్పకుండా ఈ లైవ్ స్ట్రీమింగ్కి మీ అందరూ వస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అందుకని నేను ఈ వ్యూ, నిఫ్టీ వ్యూ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇది నిన్న మార్నింగ్ షేర్ చేసుకున్న వ్యూ ఇది. సో నిన్న మార్నింగ్ నేను ఇది ఇప్పుడు ఇంకా ఈ వ్యూ మీద ఇంకా నాకు బలపడింది అభిప్రాయం. సో ఇక్కడ నేను మీకు ప్యాటర్న్ చూపిస్తాను. సో ఇది నిన్నటి వరకు ఉన్న ప్యాటర్న్. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో మనకి మెయిన్ మన వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ సార్ విజయ్ భాస్కర్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. సార్ ఇక్కడ నుంచి మీరు ఎందుకు కిందకి వెళ్తుంది అనుకో అను, ఇక్కడ క్వశ్చన్ ఉంది. సో ఇక్కడ మనకి మీరు చూసినట్లయితే ఇక్కడ కామెంట్ ఉంది, సార్ ఎందుకు మనకి ఇక్కడ స్టాక్ మార్కెట్ ఇక్కడ నుంచి పైకి ఎందుకు వెళ్ళదు, ఎందుకు మీరు 10,450 వెళ్తుంది, అలాగే 10,000 ఎందుకు వెళ్తుంది అని మీరు అభిప్రాయపడుతున్నారని చెప్పి అని అడిగారు. సో మీ రీజన్స్ ఏంటి అని అడిగారు. సో నేను దానికి ఆయనకు ఒక విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఉన్న ఇది ఆల్రెడీ ఈ ర్యాలీ ఏదైతే ఉందో 10,500 నుంచి 1 or 2, 3 ట్రేడింగ్ సెషన్లో మనకి పైకి వెళ్ళిందో, సో ఆల్రెడీ క్రూడ్ ఆయిల్, ఆ తర్వాత డాలర్ స్ట్రెంగ్తెనింగ్, అలాగే మనకి ఉర్జిత్ పటేల్ ప్లేస్లో వచ్చిన దాస్ గారు, సో శక్తికాంత్ దాస్ గారు, వీళ్ళ వ్యూస్ అన్నీ వీళ్ళ అలాగే మనకి పిఎస్యు బ్యాంక్స్కి క్యాపిటలైజేషన్ గవర్నమెంట్ ఇస్తుంది 40 lakh crore ఎంతో సంథింగ్, 40,000 crores సంథింగ్, సో అది ఇవన్నీ పాజిటివ్స్ అన్నీ తీసుకొని మార్కెట్ ఆల్రెడీ 11,000 దగ్గర 10,967 ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో ఆల్రెడీ పాజిటివ్స్ అన్నీ తీసేసుకుంది. సో ఇంకా మనకు అందులో తీసుకుంటానికి లేదు. బట్ ఇప్పుడు నేను నా వ్యూ ఏంటంటే, ఆయన అడిగారు ఎందుకు మీరు ఇలా అంటే, ఆల్రెడీ మీకు విషయం అర్థం కావట్లేదు, ఆల్రెడీ అవన్నీ తీసుకొని మార్కెట్ ర్యాలీ చేసింది 10,500 లెవెల్స్ నుండి దగ్గర 11,000
11,000 వరకు మార్కెట్ మనకి అలాగే ర్యాలీ చేయడం జరిగింది. మీకు డైలీ చార్ట్ సారీ ఇది వీక్లీ చార్ట్, డైలీ చార్ట్ మీకు చూపిస్తాను. ఇది చూడండి 10,000 మనకి దగ్గర దగ్గర మొన్న మనకి 10,350 ఆ లెవెల్స్కి దగ్గర నుంచి మనకి ఇక్కడ దగ్గర దగ్గర 10,957 లెవెల్స్ వరకు ఆల్రెడీ మార్కెట్ అందుకనే వెళ్ళిపోయింది, అందుకనే పరిగెట్టింది. సో ఇప్పుడు కూడా అదే బేసిస్ మీద పైకి వెళ్తుంది అనుకోవటం మనకి అంత లాజికల్గా ఉండదు. సో ఇక్కడ అందుకనే నేను ఈ వ్యూ మీకు ఈ వ్యూని మీతో ముందుగానే అందుకనే నేను షేర్ చేసుకోవటం జరిగింది. సో నేను చేసిన అనాలిసిస్ మీకు ఒకటి నేను ఇక్కడ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో అలాగే నేను చెప్పాను ఏంటంటే మన మీరు ఎందుకలా అనుకుంటున్నారంటే ఈ వ్యూస్ చెప్పాను ఆల్రెడీ మార్కెట్ మనకి వెళ్ళిపోయింది సార్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మనకి గ్లోబల్ మార్కెట్స్ని పట్టుకుంటుంది. సో ఆల్రెడీ డాలర్ ఆ తర్వాత డాలర్ వీక్నింగ్, ఆ తర్వాత క్రూడ్ ఆయిల్ వీక్నింగ్, ఆ తర్వాత మనకి కొత్త ఆర్బీఐ గవర్నర్ గారు మనకి ఆయన పాజిటివ్ స్టేట్మెంట్స్, మనం గ్రోత్ పెంచుదాము అది ఇది అని, ఆ తర్వాత ఫోర్త్ వచ్చేసి పిఎస్యు బ్యాంక్ క్యాపిటలైజేషన్, ఇవన్నీ మార్కెట్ ఆల్రెడీ ఫ్యాక్టర్ చేసుకుంది. ఇప్పుడు చేసుకునే ఛాన్సెస్ ఏవే వేటుకైతే ఉన్నాయో అవి మీకు చెప్తాను నేను. ఏదంటే ఒకటి వాల్యుయేషన్స్ ఎలాగో మనకి తెలుసు అందరికీ ఎక్స్పెన్సివ్ అని, ఇంకొకటి గ్లోబల్ మార్కెట్ ట్రెండ్. సో గ్లోబల్ మార్కెట్ ట్రెండ్ కూడా మనకి నెగిటివ్ అని ఇప్పుడు నెగిటివ్గా మనకి ఏర్పడుతుంది. సో అది కూడా మనం ఎప్పుడూ కన్సిడర్ చేస్తూ ఉండాలి. ఎందుకు కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు నన్ను ఎందుకు మీరు ఇక్కడ చూడండి యుఎస్ స్టాక్స్ మీకు కనిపిస్తుందో, యుఎస్ స్టాక్స్ నాస్డాక్ కన్ఫర్మ్స్ బేర్ మార్కెట్ అని చెప్పి, అంటే దీని గురించి మనం పెద్ద పెద్ద భయపడవసరం లేదు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు నేను చెప్పే మాటే. ఇంకొకటి ఎందుకు మనకి గ్లోబల్ మార్కెట్స్ కరెక్ట్ అయితే మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఎందుకు కరెక్ట్ అవుతాయి అంటే, ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ కరెక్ట్ అనుకోండి అంటే అక్కడ ఇంకా మనకి వాల్యుయేషన్స్ చీప్ అయినట్టు కదా. సో ఇక్కడ నుంచి డబ్బులు తీసి అక్కడ పెడతారనమాట. సో అంతకుమించి ఏం లేదు. అలాగే రానున్న ట్రేడింగ్ సెషన్స్లో మనకి ఎఫ్ఐఐస్ కూడా యాక్టివిటీ అంత ఉండదు, ఎందుకంటే ఇది సీజన్ మనకి జనరల్గా ఇదేంటంటే హాలిడే సీజన్. సో ఎఫ్ఐఐస్ యాక్టివిటీస్ ఉండవు, సో వాల్యూమ్స్ కూడా చాలా లోగా ఉంటాయి. సో మార్కెట్స్ అనేవి ట్రేడ్ రేంజ్ బౌండ్ ట్రేడింగ్ అంటారు కదా. సో ఒక రేంజ్లో మార్కెట్ మూమెంట్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు నేను నా అనాలిసిస్కి వచ్చేస్తాను. సో ఇక్కడ మీకు ఈ పిక్చర్ చూడండి, ఇది నిన్న పొద్దున్న నేను షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి సపోర్ట్ లైన్ చూసుకున్నట్లయితే ఇది ఒక సపోర్ట్ లైన్. సో ఇది ట్రెండ్ లైన్ కూడా డ్రా చేశాను. ఆ తర్వాత ప్యాటర్న్ చూడండి, ఇది హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్, ఇది హెడ్ అనమాట. సో ఇది ఇంతకుముందు నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇది నిఫ్టీ వీక్లీ చార్ట్. ఇక్కడ చూడండి లెఫ్ట్ షోల్డర్, ఇది రైట్ షోల్డర్. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నుంచి ఇలా పైకి వస్తూ ఇక్కడ ఒక పడి ఇలా పైకి వెళ్ళింది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్, సో రైట్ షోల్డర్కి ఏదైతే ఉందో అది మనకి రెసిస్టెన్స్ లైన్. రైట్ షోల్డర్ కనుక పైకి టచ్ అయితే అంటే రైట్ షోల్డర్ మనకి దగ్గర దగ్గర నెక్ లైన్ అనమాట. సో ఇది 1100 ఇప్పుడు మనకి ఇది 11,100 దగ్గర ఈ రైట్ షోల్డర్ ఉంది. అది బ్రేక్ చేసి 11,200 అలా కనుక బ్రేక్ చేస్తే కనుక నెక్స్ట్ మళ్ళీ ఇది వరకు లెవెల్స్కి టాప్ స్టాక్ మార్కెట్ హైస్కి అది రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అక్కడ వెళ్లకుండానే ఇప్పుడు మళ్ళీ నేను మీకు అక్కడ వెళ్లకుండా నేను అప్పుడు చేసిన ప్రెడిక్ట్ చేసిన వ్యూ ఏంటంటే ఇక్కడ వెళ్లకుండా మనకి రివర్స్ అవుతుంది అని చెప్పి. సో అదే ఇప్పుడు జరగటం జరిగింది. సో నేనేదో గొప్ప అని చెప్పట్లేదు నేను, ఎందుకంటే ఎన్నో ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి అక్కడ నుంచి అది కిందకి వెళ్తుందని నేను గెస్ చేశాను. సో అది టెక్నికల్ అనాలిసిస్ మనకి ఈ విధంగా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకు నేను గెస్ చేశానో కూడా మీకు చెప్పాను, అంటే నేను ఇక్కడ కరెక్ట్గా గెస్ చేశానని చెప్పట్లేదు. సో ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాను, బ్రేక్అవుట్ అయ్యడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత ఇది క్రూషియల్ లెవెల్. బట్ అక్కడ నుంచి కిందకి ఇప్పుడు మనకి మార్కెట్ కనిపిస్తుంది. మేబీ రేపు ఇంకా ఏదైనా పాజిటివ్ ఫ్యాక్టర్స్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళచ్చు. బట్ దాని గురించి మనం నేను మాట్లాడట్లేదు, ఈ టెక్నికల్ అనాలిసిస్ గురించి మాట్లాడుతున్నాను. ఈ లెవెల్స్ అందుకనే ఇంపార్టెంట్. మేబీ అక్కడ నుంచి వెళ్ళచ్చు. స్టాక్ మార్కెట్ అనే డైనమిక్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఉన్న ప్రస్తుత ట్రెండ్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. ఓకే, సో ఇది నిన్న పొద్దున్న మీకు షేర్ చేసుకున్న వ్యూ ఇది. సో ఇక్కడ మీకు ఇప్పుడు లేట్ ఇక్కడ చూడండి, ఈ రైట్ షోల్డర్ 11,100 అది టచ్ అయ్యి పైకి వెళ్తే కనుక మనకి నెక్స్ట్ హెడ్కి వెళ్ళే హెడ్ రీచ్ అయ్యే మనకి టార్గెట్స్ రీచ్ అవుతాయి. బట్ అక్కడ నుంచి మనకి కిందకి వచ్చేసింది, ఆ లైన్ నెక్ లైన్ కూడా రీచ్ అవ్వలేదు. అంటే మార్కెట్ అనేది మనకి కొంచెం వీక్గా ఉందని అర్థమవుతుంది. సో ఇప్పుడున్న ట్రెండ్ ఇప్పుడున్న మీకు చార్ట్ చూపిస్తాను, ఇది వీక్లీ చార్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ నిన్న మనం మాట్లాడుకున్నదే ఇది. ఓకే, సో ఇక్కడ నేను వాల్యూమ్స్ తీసేస్తాను. వాల్యూమ్స్ కాన్స్టెంట్గా అలాగే ఉన్నాయి. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది అనుకోండి మీకు. సో ఇదే చార్ట్ నేను మీతో డిస్కస్ చేయటం జరిగింది, చేస్తానండి. ఓకే, ఇది వీక్లీ, ఇది ఓకే 1 డే చార్ట్లో ఉంది. ఓకే, సో ఇది వీక్లీ చార్ట్.
ఓకే ఇక్కడ చూడండి, ఇదే నేను ఇక్కడ నుంచి మనకి డ్రా చేయడం జరిగింది సపోర్ట్ లైన్. సో ఇక్కడ చూడండి మీకు, ఓకే సో ఇక్కడ వరకు నిన్నటి మనం ఇది నెక్ లైన్, ఇక్కడ వరకు నిన్న మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి మనకి పెద్ద రెడ్ క్యాండిల్ ఒకటి చూసారా విత్ ఇది హ్యామర్ ప్యాటర్న్ అనమాట. సో ఇది ఏంటంటే ఇన్వర్టెడ్ హ్యామర్. సో ఇన్వర్టెడ్ హ్యామర్ కూడా మనకి బేరిష్ సిగ్నల్. సో ఇది ఒక్క రైట్, ఇది ఒక్క క్యాండిలే చూడండి. ఈ ఒక్క క్యాండిల్ చూసారా ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ అనమాట. సో ఇన్వర్టెడ్ హ్యామర్లో ఏంటంటే ఇలాగ రెడ్ క్యాండిల్ ఉంటుంది, పైన దాని టెయిల్ పెద్దదిగా ఉంటుంది, మీకు కనపడుతుందో లేదో. ఓకే సో అది ఇన్వర్టెడ్ హ్యామర్, అది కూడా ఒక మన బేరిష్ ట్రెండ్. నిన్నటి వరకు నిన్న ఫామ్ అయిన క్యాండిల్ ఇది. ఓకే అలాగే మనం ఇంకొకటి చూసినట్లయితే ఈ ఈ ప్యాటర్న్ ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్ చూసినట్లయితే ఇది షూటింగ్ స్టార్ ప్యాటర్న్. సో షూటింగ్ స్టార్లో కూడా మనకి మనకి బేరిష్ ప్యాటర్నే. సో ఇవన్నీ మనకి ఈ ఆజ్యం పోస్తున్నాయి ఈ ఈ ఈ అనాలిసిస్కి. సో ఈ అనాలిసిస్ మనకి మోస్ట్లీ ఇప్పుడు ఇక్కడ మనకి పెద్ద రెడ్ క్యాండిల్ అనేది ఏర్పడటం జరిగింది. సో నెక్స్ట్ ఇలాగే కనుక మనకి మార్కెట్ కనుక కంటిన్యూ అయితే కనుక, అంటే ఈ రేంజ్లోనే మనకి కంటిన్యూ అయితే ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ కనుక వస్తే మార్కెట్ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ నేను మీకు నిన్న చెప్పినట్లు 10,450 అనేది మనకి ఫస్ట్ సపోర్ట్. అక్కడ అది కూడా బ్రేక్ చేస్తే కనుక మనం 10,000 లెవెల్స్ చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే నేను షేర్ చేసుకోవాలనుకున్నది. సో టెక్నికల్ అనాలిసిస్ నేను ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇదేంటంటే ఆల్వేస్ కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటుంది టెక్నికల్ అనాలిసిస్. ఇంకొకటి ఏంటంటే నేను ఇది లెర్నింగ్ పర్పస్ కోసమే నేను మీకు చెప్తున్నాను, మీకు కాషియస్గా ఉండమని చెప్తున్నాను. అంతేగాని నేను ఇక్కడేమి ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పట్లేదు. బట్ టెక్నికల్ అనాలిసిస్ మనం ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అనే విషయం నేను ఇక్కడ చెప్తున్నాను. సో డైలీ చార్ట్స్ చూసినట్లయితే మీకు, సో ఇది ఒకసారి ఇంకొక విషయం చెప్తాను మీకు. సో ఇది 100-day మూవింగ్ యావరేజ్. సో మీరు 100-day మూవింగ్ యావరేజెస్ తీసుకున్నా, 100-day మూవింగ్ యావరేజ్ తీసుకున్నా మనకి దగ్గర దగ్గర ఇక్కడికి వచ్చేపాటికి దగ్గర దగ్గర మనకి 10,100 అనమాట, 10,100 మనకి ఇంకొక సపోర్ట్ లెవెల్స్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇందాక మనం ఇక్కడ మాట్లాడుకున్న దాని ప్రకారం అయితే కనుక 10,000 లెవెల్స్ మనకి సపోర్ట్గా ఉంటుంది, అలాగే 10,450. సో ఈ మధ్యలో 10,100 మనకి 10,100 10,150 కూడా మనకు ఒక సపోర్ట్గా తీసుకోవచ్చు. సో ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎందుకంటే 100-day మూవింగ్ యావరేజ్ అనమాట. సో అది కూడా 100-day మూవింగ్ యావరేజ్ ఇక్కడ చూడండి మనకి 100-day మూవింగ్ యావరేజ్ ఒకసారి మనకి ఇక్కడ చూసారా 100-day మూవింగ్ యావరేజ్ పెట్టాను. సో 100-day మూవింగ్ యావరేజ్ ఇక్కడ మనకు ఒకసారి సపోర్ట్ తీసుకుంది ఇక్కడ, ఆ తర్వాత ఇక్కడ కూడా మనకి సపోర్ట్ తీసుకుంది. సో నెక్స్ట్ టైం కూడా మనకి 10,150 ఆ లెవెల్స్తో కూడా మనకి అక్కడ ఒక సపోర్ట్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి 10,450 ఒక సపోర్ట్, ఆ తర్వాత 10,200 10,150 ఒక సపోర్ట్, ఆ తర్వాత 10,000 ఒక సపోర్ట్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ డీటెయిల్స్ మీద మీకేమన్నా క్లారిఫికేషన్స్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో నేను ఇది సింగిల్ డే చార్ట్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మీకు ఇది చూడండి చూసారా వెరీ బిగ్ రెడ్ క్యాండిల్ అనమాట. సో ఇది కూడా మనకి ఒక బేరిష్ ట్రెండ్ని సూచిస్తుంది, వెరీ బిగ్ రెడ్ క్యాండిల్. సో ఇక్కడ చూసారు కొంచెం వెరీ బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు, ఇక్కడ చూడండి వెరీ బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఏమైంది మార్కెట్ అనేది పైకి వెళ్ళటం జరిగింది. ఇక్కడ చూడండి వెరీ బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఏమైంది మార్కెట్ కింద పడటం జరిగింది. ఇక్కడ చూడండి వెరీ బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మళ్ళీ మార్కెట్ కిందకి రావడం జరిగింది. అందుకని ఇక్కడ మనకి చూసారు కదా వెరీ బిగ్ రెడ్ క్యాండిల్, ఈ వెరీ పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చినప్పుడల్లా మనకి మార్కెట్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాగే మనకి నిఫ్టీ వీక్లీ చూసినట్లయితే ఇన్వర్టెడ్ హ్యామర్, ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ కూడా మనకి ఒక బేరిష్ సిగ్నల్. ఆ తర్వాత ఈ రెండు లాస్ట్ టూ వీక్స్ మనకి చూసినట్లయితే షూటింగ్ స్టార్ ప్యాటర్న్, అది కూడా మనకు బేరిష్. సో ఇవన్నీ నేను చెప్తున్నాను. వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మార్కెట్స్ వాల్యుయేషన్స్ చాలా హైగా ఉన్నాయి ఎప్పుడు నేను చెప్తుందే. సో 10,000 లెవెల్స్కి వస్తే కానీ బయింగ్ గురించి ఆలోచించకండి, నా వ్యూస్ ఇవి. సో మీరు అనుకోవచ్చు లేదండి నేను ఇక్కడ బయింగ్ చేసి ఒక 1 week 10 days నాకు 2 weeks నాకు షార్ట్ టర్మ్ ప్రాఫిట్ వస్తుంది అంటే షార్ట్ టర్మ్ ప్రాఫిట్ గురించి నేను మాట్లాడట్లేదు. సో లాంగ్ టర్మ్లో మీకు మీ వ్యూ 6 months 1 year మోర్ దాన్ 1 year అయితే కనుక వెయిట్ చేయండి. సో అలాగే ఈ వాల్యుయేషన్స్ హైగా ఉన్నాయి, గ్లోబల్ మార్కెట్స్ కూడా మనకి నెగిటివ్స్లో వెళ్తున్నాయి. సో ఇవన్నీ రీజన్స్ బట్టి మనకి మార్కెట్ పాజిటివ్గా ఇక్కడ నుంచి పైకి వెళ్ళటానికన్నా మార్కెట్ కిందకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, మోస్ట్ ఎస్పెషల్లీ టెక్నికల్స్ ఆ తర్వాత గ్లోబల్ ట్రెండ్స్ ఆ తర్వాత వాల్యుయేషన్స్ ప్రకారం. సో మీరు అనుకోవచ్చు డాలర్ డాలర్ వీక్ అయింది, అలాగే క్రూడ్ ఆయిల్ వీక్ అయింది, ఇవన్నీ మనకి మ్యాక్రోస్ ఇవన్నీ పాజిటివ్ కదా అనుకోవచ్చు. లేదు, ఆల్రెడీ ఆ ఫ్యాక్టర్స్ని తీసుకొని
మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళటం జరిగింది. ఓకే, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా బయింగ్ కానీ సెల్ బయింగ్ చేయండి. ఓకే, సో ఇది ఇది ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా మీరు లైవ్ స్ట్రీమింగ్కి వస్తారని అనుకుంటున్నాను. సో లైవ్ స్ట్రీమింగ్కి రండి రేపు సండే మనకి 6 PM. ఓకే, సో దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇలాగా మనకి విజయభాస్కర్ గారు సార్ గారు మనకి కామెంట్ చేసినట్టు మీరు కూడా అందరూ కామెంట్ చేయండి. ఈ వీడియో పైన కామెంట్ చేయొచ్చు, లేకపోతే ఫేస్బుక్ పైన కామెంట్ చేయొచ్చు. నేను మీ మీ వ్యూస్ అన్నింటినీ పాజిటివ్గానే తీసుకుంటాను. సో తప్పకుండా మనం లర్నింగ్ చేద్దాం ఈ మార్కెట్లో. ఇది నేను లర్నింగ్ కోసం ఈ ఛానల్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో తప్పకుండా మీకు ఎటువంటి వ్యూస్ ఉన్నా కానీ మీరు షేర్ చేసుకోవచ్చు. అలాగే లైవ్ స్ట్రీమింగ్కి రావడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా వీడియోస్ చూడండి. ఫ్రెండ్స్, ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి అనాలిసిస్ మీకు ఫ్యూచర్లో కూడా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ ఇన్ఫర్మేషన్ అందరితో షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తోనూ ఇతరులతోనూ. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.